కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకున్నారు మసీదుల్లో గుమ్మి ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు రంజాన్ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్భవన్లో మిఠాయిలు పంపిణీ చేశారు హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదు చార్నార్ ప్రాంతాల్లో సిపి అంజనీ కుమార్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు లాక్డౌన్ దృష్ట్యా సైదాబాద్ లో పలు ఈద్గాల్లో కొంతమంది మాత్రమే ప్రార్థనలు చేశారు జిల్లాల్లోనూ రంజాన్ పండుగ నిరాడంబరంగా జరుపుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేశారు రంజాన్ రోజు కిటకిటలాడే హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా ఇవాళ విలవెలబోయింది ఎక్కువ మంది ఈద్గాకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ నిర్మల్లో నిరాడంబరంగా జరుపుకున్నారు కరీంనగర్లో కరోనా బా నిబంధనలు పాటిస్తూ రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు మసీదులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు రంజాన్ ను పురస్కరించుకుని మంత్రి సత్యవతి రాఠోడ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు అల్లా దీవెనడతో కరోనా వైరస్ అంతవందించాలని ఆకాంక్షించారు